ఇంకా ఎంత అరుచుకుంటారో అరుచుకోండి, మీ ఇష్టం. ఇప్పుడు మైక్ మస్కా దాస్ చేతికి ఇచ్చేస్తున్నాను. అందరికి బోనాల జాతర శుభాకాంక్షలు. ఈరోజు డ్రైడే కానీ స్టాక్ చేసి పెట్టుకురు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే రోజు, అది కూడా పండగ రోజు పొద్దున టైం చేసుకుని సపోర్ట్ చేయడానికి వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాన్స్టెంట్గా సినిమాని సపోర్ట్ చేస్తున్న మా మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అరే నేను ఏం మర్చిపోతున్నారా, ఒక్క నిమిషం. సో ఫస్ట్లీ ఇది జస్ట్ గ్లిమ్స్ అన్నమాట. ఇది ఇంకా టీజర్ ఉంది, ట్రైలర్ ఉంది, సినిమా ఉంది. బట్ ఐఎమ్ సో హ్యాపీ, సంవత్సరం చాలా స్పెషల్ అనుకోవాలి, ఎందుకంటే మూడో సినిమా కూడా రాబోతుంది. ఫీల్ సో స్పెషల్. సో ఫస్ట్లీ ఈ సినిమా మీరు ఇప్పుడు గ్లిమ్స్ చూసుంటారు, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఆ స్పాన్ కానీ అదంతా బాగా రావడానికి ఫస్ట్ కారణం రామ్టల్లూరి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, బిలీవింగ్ ఇన్ రవి అండ్ మీ. మీరు లేకపోతే డెఫినెట్లీ ఇంత పాసిబుల్ అయ్యేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవి, రవి గురించి మీకు మాట్లాడతాం, ఇంకా టైం ఉంది. బట్ వెరీ టాలెంటెడ్ గై, చాలా చాలా మంచి జాబ్ వదిలేసి సినిమా మీద ప్యాషన్తో వచ్చి నాకు కథ చెప్పినుండే. ఏంటి మనిషి నా పర్సనాలిటీ కథట్లే చెప్తాడు అనుకున్నా కానీ మీరు చూసిర్రు కదా, జస్ట్ అట్లుంటాడు చూడనీకే. సో అది. అండ్ డిఓపి మనోజ్, థ్యాంక్ యూ సో మచ్, ఐ వాజ్ వెయిటింగ్ టు వర్క్ విత్ హిమ్. నేను చాలా పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి ఇండియాలో నేను పనిచేయాలనుకున్న వాళ్ళు, దాంట్లో ఈయన పేరు ఒకటి ఉండే. సో డెఫినెట్లీ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిఓపి అవుతాడు. సో థ్యాంక్ యూ మనోజ్. అండ్ ఈరోజు ఈవెంట్కి రాలేకపోయింది శ్రద్ధ శ్రీనాథ్, చూసిరు కదా. డెఫినెట్లీ తన కెరియర్లో బెస్ట్ లుక్ అనిపించింది నాకు ఇది. అండ్ డెఫినెట్లీ చాలా మంచి క్యారెక్టర్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. డెఫినెట్లీ చాలా టైం తర్వాత చెప్తారా, చెప్తా. ఫస్ట్ తను రాలేదు కదా, తన గురించి మాట్లాడి ఇప్పుడు వద్దాం మీ మీనాక్షి దగ్గరికి. సో మీనాక్షి డెఫినెట్లీ, సో మీనాక్షి థ్యాంక్ యూ సో మచ్, యు హావ్ బీన్ ఎ వండర్ఫుల్ కోస్టర్. అండ్ మీనాక్షి కూడా నాకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నాది కూడా గోల్డెన్. అండ్ మా సినిమా సైన్ చేయగానే తర్వాత ఏ సినిమాలు సైన్ చేసిందో